కృపణ జీవితాన్ని కొనసాగించుకోవాలి తండ్రి. నాలో ఉన్న భయాన్ని తీసివేయండి, నాలో ఉన్నటువంటి పిరికితనాన్ని తీసివేయండి నాయన, నాలో ఉన్నటువంటి వెనక్కి చూసే జీవితాన్ని తీసివేయండి ప్రభా. నేను స్థిరమైన జీవితంతో నా జీవితం కొనసాగాలి తండ్రి, స్థిరమైన మనస్సుతో ప్రభా నీ కొరకు బ్రతకాలయ్యా, నీ కొరకు నేను గొప్ప సాక్షిగా బ్రతకాలి తండ్రి. దేవా నాలో ఉన్న ప్రతి అవిధేయతను ఈ రోజు నేను తీసివేసుకుని తండ్రి, పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా ఈ మార్గంలో ఇక తిన్నని మార్గంలో తండ్రి, యథార్థమైన మార్గములు నమ్మకమైన మార్గములు సాగిపోవడానికి నాయన తగిన శక్తిని నాకు దయచేస్తాను. దయచేసి అందరూ ప్రార్థన చేసుకున్నాం, అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి అమ్మా. మౌనంగా పడకండి. ఇది దేవుడాత్మ సంచరిస్తున్నది, దేవుడాత్మకు నిన్ను చూస్తున్నది, నీ ఉద్దేశాలు చూస్తున్నది, నీ హృదయాన్ని చూస్తున్నది, నీలో ఉన్న తలంపులు చూస్తున్నది, నీ యొక్క ఆశ చూస్తున్నది, నీ ఆసక్తిని చూస్తున్నది కనుక దేవునికి విరోధకరమైన ఆలోచన కలిగి ఉన్నట్లయితే, దేవుని దుఃఖపరిచాత్మని కలిగి ఉన్నట్లయితే, దేవుని బాధ పెట్టే హృదయం ఆలోచనలతో నింపబడి ఉన్నట్లయితే, ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఈ హృదయాన్ని కుమ్మరించుకోకనే సహోదరుడు సహోదరి, ఎంతకాలం దేవుని దుఃఖ పెడతావు, ఎంతకాలం దేవుని బాధ పెడతావు, ఎంతకాలం దేవునికి దూరముగా బ్రతుకుతావు? ఈ రాత్రి ఇది దేవుని తన వాక్యం ద్వారా తన దగ్గర పిలుచుకుంటున్నాడు. రావడానికి సిద్ధంగా ఉన్నావా? రావడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని హృదయంలో ఉన్నటువంటి నీకు దుఃఖాన్ని తీసివేసి ఆనందము తాన్ని నింపబోతున్నాడు. ఈ పట్ల కలిగి ఉన్న ఉద్దేశమే నీకు నెరవేర్చబోయే సత్కార్యము, అసత్కార్యాన్ని చేయటానికి మంచి కార్యాన్ని చేయటానికి ఈ రాత్రి సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి నువ్వు సిద్ధపడగలవా? స్థిరమైన తీర్మానం తీసుకోగలవా? స్థిరమైన హృదయంతో ప్రభువు ముందు సాగిపోగలవా? దేవుని అడుగుతున్నాడు. ఏ సమాధానం చెప్తావు అమ్మా? ఏ సమాధానం చెప్తావు ప్రియ సహోదరుడా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మాత్రమే దయగల మా ప్రభువానికి వందనాలు స్తోత్రాలు నాయన. తల్లి రాత్రి సమయంలో మీరు మాతో మాట్లాడారు ప్రభువా. సత్కార్యం చేయటానికి నాయన దేవుడు ఎప్పుడు మా జీవితాల్లో సిద్ధపరిచుంటున్నాడు ప్రభువా. ఈ కుమారుడు యేసుక్రీస్తునందు ప్రభువా నాయన ఆ ప్రణాళికను మేము తెలుసుకుని తండ్రి మా జీవితములలో ప్రభువా నీ కొరకు సాక్షులుగా బ్రతకడానికి తండ్రి, నీ మార్గములు నీ జీవ మార్గములు నాయన, నీ ప్రేమ మార్గములు తండ్రి ప్రభువా, అనేక నశించిపోయే ఆత్మలకు తెలియచేసి తండ్రి సన్మార్గంలో వారిని ప్రభువాయన నడిపించడానికి తండ్రి ప్రభువా మమ్మల్ని సిద్ధపరచండి నాయన. స్తోత్రాలు ప్రభువా. ఇదిగోతను ఎవరైనా ప్రభా రక్షణ మార్గంలో నిన్ను నడిపిస్తారు, ఎవరిని జీవ మార్గంలో నడిపిస్తారు, ఎవరిని అనేకులను ప్రభా ఈ ఉన్నతమైనటువంటి ప్రభా ఆ మార్గంలో నడిపిస్తారు. ఇదిగోతండి ఆకాశ మండలం ముందు జ్యోతులను పోలిన వారై ఉంటారని ఈ వాక్యములు మాకు సెలవిచ్చావయ్యా. స్తోత్రం ప్రభా. నిజమైన మేము జ్యోతుల వలే ఉండాలి తండ్రి, మేము జ్యోతుల వలే బ్రతకాలి తండ్రి. మన చుట్టూ ఉన్న పాప అంధకారము చీల్చుకుపోయే ప్రభా జీవ కిరణాలు లాంటి జీవితాలు మాకు కావాలి ప్రభువా. స్తోత్రములు తండ్రి. అలాంటి శక్తిని మాత్రమే దాయిచ్చేదైనా ఈ రాత్రి ప్రభువా. ఇక నీ కృప ఈ ప్రసన్నత తండ్రి ఈ ప్రత్యక్షతను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. తను ఎవరైతే హృదయపూర్వక నేను ప్రార్థిస్తున్నారయ్యా, నిజమేనైనా పాపముతో పట్టబడి బయటికి రాలేక ప్రభువా ఏడుస్తున్నారు తండ్రి ఈ ప్రాంతంలో, పాపములు చిక్కుకుపోయి బయటకు రావాలని ఆశ ఉండి కూడా రాలేకనైనా అపవాది తంత్రములలో పట్టబడిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ రాత్రి ప్రార్థిస్తుండగా దయగల దేవుడా ఈ కృప చేతనైనా ఈ కరుణ చేత ప్రభా ఇక తన వారికి పట్టినటువంటి ప్రభా ప్రతి తంత్రము నుంచి నాయన వారిని ప్రభా పట్టి పీడిస్తున్న ప్రతి బంధుకం నుంచి నాయన నీ కృపలో విడుదల మీరు దయచేయబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. స్తోత్ర ప్రభా బలపరచండి నాయన, కడబడి దినాలు రాకడ దినాలు పరిస్థితులు తండ్రి, యథార్థతలు పరిశుద్ధతలు ప్రభువాన్ని కలిగి జీవించడానికి నేను ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని స్థిరపరచమని తండ్రి వాక్యం అందించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభువైన అందరినీ కూడా నీ ఆత్మతో కొనిదిగయ్యా నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ అందరినీ ప్రభువాన్ని ఆశీర్వదించిన యేసునామమును ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.